పరిపాలన అయితే అసలు బాగాలేదు భయ్యా. అదే 6 నెలలు అయినా 3 నెలలు అయినా సీఎం అసలు వేస్ట్ భయ్యా. తనకి ఏం తెలియదు, క్లోజ్ చేసుకో, క్లోజ్ చేసుకో. తనకి ఏం తెలియదు పరిపాలన అంటే, చెప్తున్నా పక్క చంద్రబాబు వచ్చిండే పక్కాగా అన్ని పనులు పూర్తయిపోయేవి, రోడ్లు గిడ్లు బాగుండేవి, విజయవాడ మళ్ళీ ఒక హైదరాబాద్ అయిపోయేది. అది డెవలప్మెంట్ అయితే అసలు ఏం లేదు. ఇంకా టైం ఉందిగా చూడాలి కొద్ది. ఈ ప్రస్తుతంగా అయితే ఈ 4 నెలలు ఏం బాగాలేదన్న. అది అసలు చాలా బాధ వేసింది మాకు. 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టారు, అదే ఒక అన్నద పిల్లలు చేస్తే ఏదో ఉండేది. ఆడి గడ్డ జగన్ గడ్డ వచ్చిందంట. అది ఎందుకు కూల్చాడు తెలియదు మాకు. అన్న క్యాంటీన్ తీసేస్తున్నాడు, రాజన్న క్యాంటీన్లు అంట. అవన్నీ తనకి ఎందుకు గడ్డ వచ్చిందో తెలియదు. పరిపాలన అంటే దేశాన్ని పరిపాలించాలి కానీ రోడ్డు మీద అడ్డు వచ్చినాయని కొట్టకూడదు. ఇంకెక్కడ ఇస్తాడు, నరేంద్ర మోడీ ఇస్తాడు. నరేంద్ర మోడీ కాలు పట్టుకున్నాడు కదా వెళ్ళి. నరేంద్ర మోడీ రైతు బాధ్యతలు కరెంట్ తీసుకోవట్లే. కరెంట్ ఉన్నట్ల రోడ్ల మీద, మా ఇంటి దగ్గర కరెంట్ ఉంట్లా. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు గుంటలుగానే ఉన్నాయి. ఇదివరకు చంద్రబాబు వచ్చినప్పుడు రోడ్లు చాలా స్మూత్గా ఉండేవి. ఇప్పుడు అసలు రోడ్లు బాగోట్లా. ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా ట్రాఫిక్ చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది. చంద్రబాబు గారు వచ్చిండే చాలా అంటే చాలా బాగుండేది. జనసేన వచ్చినా ఇంకా బాగుండేది. అంటే బాగాలేదని అసలు. ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేస్తున్నారు. ఎవరికి పింఛన్ కాటే సరిగ్గా అందలేదు. అసలు ఎక్కడ పడితే అక్కడ కేసులు రాసేస్తున్నారు. సమాన ప్రజలు బతకడానికి అసలు ఏమి ఉండట్లా. ఏమీ లేదన్న, అన్ని కొబ్బరిలు తప్ప ఏమీ జరగదు అక్కడ. ముందుగా అవుతుందేమో చూడాలి. ఇప్పటికైతే ఏం లేదు, నెల అవుతుందిగా. ఇప్పటికైతే ఏం లేదు. మరి ఎవరన్న ప్రతి ఒక్క అయితే సమస్య లేదు. సమస్య లేదు. అది జగనే కాదు, పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఎవరు వచ్చినా సమస్య లేదు. మా మోడీ పరిస్థితి అండి. మన వాళ్ళు వెళ్ళి మోడీ దగ్గర కాళ్ళు తీసుకుంటారని ముందు వచ్చేలాంటి బాగున్నాను ఇప్పుడైతే. ఎందుకంటే సగం సగం ప్రాజెక్టులు ఆగిపోయినాయి కదా, అన్నీ పూర్తి అయిపోను. ఏమో మరి తెల్లదు, అవుతే అవ్వం మరి చెప్పలేము మేము. మేమేమో చూడాలి ఇంకా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.